हाई स्टूडेंट्स वेलकम टू कॉम्पिटेटिव एग्जाम्स मटेरियल चैनल अंडी वीडियो में मनम पंचायतीराज सिस्टम संबंधी कॉन्स्टिट्यूशनल अमेंडमेंट्स एंड रिपोर्ट्स ओके टॉपिक टॉपिक एट स्क्रीनिंग टेस्ट एट टॉपिक एवल्यूशन ऑफ पंचायतीराज सिस्टम इन इंडिया इंक्लूडिंग कॉन्स्टिट्यूशनल अमेंडमेंट्स एंड रिपोर्ट्स ऑफ वेरियस कमिटीज टॉपिक चूदा सो ई टॉपिक वेरी इंपॉर्टेंट अंडी एंदुकंटे मनम रासे एग्जामे पंचायत सेक्रेटरी एग्जाम सो ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్ గురించి దాంట్లోనే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి వేరియస్ రిపోర్ట్స్ కమిటీస్ వాటి గురించి తెలుసుకోవడం మన యొక్క ముఖ్య రెస్పాన్సిబిలిటీ సో ఫస్ట్ సో తెలుగులో వచ్చేసి భారత పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం రాజ్యాంగ సవరణలు వివిధ కమిటీలు రిపోర్ట్లు ఓకే భారత పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం రాజ్యాంగ సవరణలు వివిధ కమిటీలు రిపోర్ట్లు సో ఇది చూద్దాం ఫస్ట్ బిట్ మౌర్యుల కాలంలో గ్రామీణ పరిపాలనా సంస్థల గురించి ఏ గ్రంథంలో వివరించారు మౌర్యుల కాలంలో గ్రామీణ పరిపాలనా సంస్థల గురించి ఏ గ్రంథంలో వివరించారు కౌటిల్యుని అర్థశాస్త్రం కౌటిల్యుని కౌటిల్యుని అర్థశాస్త్రంలో వివరించారండి చోళుల పరిపాలన కాలంలో స్థానిక ప్రభుత్వాలు విలసిల్లినట్టు ఎవరి శాసనం ద్వారా తెలుస్తుంది చోళుల పరిపాలన కాలంలో స్థానిక ప్రభుత్వాలు విలసిల్లినట్టు ఎవరి శాసనం ద్వారా తెలుస్తుంది మొదట పరాంతకుడు వేయించిన శాసనం ద్వారా తెలుస్తుంది మొదట పరాంతకుడు వేయించిన శిలాశాసనం ద్వారా చోళుల పరిపాలన కాలంలో స్థానిక ప్రభుత్వాలు విలసిల్లాయని తెలుస్తుంది మొదట ప్రాంతకుడు వేయించిన ఉత్తర మెరూరు శాసనం అండి మొదట ప్రాంతకుడు వేయించిన ఉత్తర మెరూరు శాసనం నెక్స్ట్ స్థానిక గ్రామీణ ప్రభుత్వాలకు స్వర్ణయుగం అని ఏ కాలాన్ని పిలుస్తారు స్థానిక గ్రామీణ ప్రభుత్వాలకు స్వర్ణయుగం అని ఏ కాలాన్ని పిలుస్తారు చోళుల కాలాన్ని సో చోళుల కాలాన్ని చోళుల కాలంలో స్థానిక గ్రామీణ ప్రభుత్వాలని స్వర్ణయుగం అని పిలిచేవారండి నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటిసారిగా మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు దేశంలోనే మొట్టమొదటిసారిగా మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు 30th December 1687లో దేశంలోనే మొట్టమొదటిసారిగా మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు నెక్స్ట్ లార్డ్ మేయో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టిన తీర్మానం స్థానిక ప్రభుత్వాల చరిత్రలో ఒక ముందడుగు అని చెప్పవచ్చు లార్డ్ మేయో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టిన తీర్మానం స్థానిక ప్రభుత్వాల చరిత్రలో ఒక ముందడుగు అని చెప్పవచ్చు సో 1870 అండి సో లార్డ్ మేయో 1870వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన తీర్మానం అనేది స్థానిక ప్రభుత్వాల చరిత్రలో ఒక ముందడుగు అని చెప్పవచ్చు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించిన కమిటీ ఏది మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించిన కమిటీ ఏది బల్వంతరాయ్ కమిటీ అండి ఇది ఇంపార్టెంట్ బిట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించిన కమిటీ ఇది నెక్స్ట్ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను 1959 అక్టోబర్ 2న మొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారు సో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను 1959 అక్టోబర్ 2న మొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారు సో రాజస్థాన్లో ఏర్పాటు చేశారండి నెక్స్ట్ 1977 డిసెంబర్లో పంచాయతీరాజ్ సంస్థల అధ్యయనం కోసం జనతా ప్రభుత్వం ఏ కమిటీని ప్రభుత్వం నియమించింది 1977 డిసెంబర్లో పంచాయతీరాజ్ సంస్థల అధ్యయనం కోసం జనతా ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది అశోక్ మెహతా కమిటీ సో 1977లో డిసెంబర్లో పంచాయతీరాజ్ సంస్థల అధ్యయనం కోసం జనతా ప్రభుత్వం అశోక్ మెహతా కమిటీని నియమించిందండి నెక్స్ట్ 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏది 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం
పశ్చిమ బెంగాల్ అండి. నాలుగంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరిచిన మొదటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, భారతదేశంలో ఉద్యోగి స్వామ్యం అభివృద్ధి చెందిందని, దాని స్థానంలో ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందాలని ఏ కమిటీ సూచించింది? భారతదేశంలో ఉద్యోగి స్వామ్యం అభివృద్ధి చెందిందని, దాని స్థానంలో ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందాలని ఏ కమిటీ సూచించింది? జీవికే రావు కమిటీ. పంచాయతీరాజ్ వ్యవస్థలో కలెక్టర్ జోక్యం నివారించాలని సూచించిన కమిటీ ఏది? పంచాయతీరాజ్ వ్యవస్థలో కలెక్టర్ జోక్యం నివారించాలని సూచించిన కమిటీ జీవికే రావు కమిటీ అండి. నెక్స్ట్, తాలూకా స్థాయిలో ప్రణాళికలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది? తాలూకా స్థాయిలో ప్రణాళికలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది? దంత్వాలా కమిటీ అండి, దంత్వాలా కమిటీ. తాలూకా స్థాయిలో ప్రణాళికలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ దంత్వాలా కమిటీ. నెక్స్ట్, స్థానిక సంస్థలకు ప్రతిరూపాలైన సభా సమితి గురించి నాలుగు వేదాల్లో ఏ వేదంలో ప్రస్తావించారు? స్థానిక సంస్థలకు ప్రతిరూపాలైన సభా సమితి గురించి నాలుగు వేదాల్లో ఏ వేదంలో ప్రస్తావించారు? ఋగ్వేదంలో ప్రస్తావించారండి. నెక్స్ట్, స్వాతంత్రానంతరం భారతదేశంలో గ్రామీణ ప్రభుత్వాలు ఏ కమిటీ సిఫార్సుల ప్రకారం ఏర్పాటయ్యాయి? స్వాతంత్రానంతరం భారతదేశంలో గ్రామీణ ప్రభుత్వాలు ఏ కమిటీ సిఫార్సుల ప్రకారం ఏర్పాటయ్యాయి? బల్వంతరాయ్ మెహ్టా కమిటీ అండి. స్వాతంత్రానంతరం భారతదేశంలో గ్రామీణ ప్రభుత్వాలు బల్వంతరాయ్ మెహ్తా కమిటీ సిఫార్సుల ప్రకారం ఏర్పాటయ్యాయి. నెక్స్ట్, స్వతంత్ర భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ గ్రామీణ ప్రభుత్వాల గురించి ప్రస్తావించింది? స్వతంత్ర భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ గ్రామీణ ప్రభుత్వాల గురించి ప్రస్తావించింది? 40వ అధికరణ అండి. సో స్వతంత్ర భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ గ్రామీణ ప్రభుత్వాల గురించి ప్రస్తావించింది. నెక్స్ట్, బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సో బల్వంతరాయ్ మెహతా కమిటీని 1957లో ఏర్పాటు చేశారండి. నెక్స్ట్, స్థానిక ప్రభుత్వాలు మరింత శక్తివంతంగా సమర్థంగా పనిచేసేందుకు ఏ చట్టంలో పొందుపరిచారు? స్థానిక ప్రభుత్వాలు మరింత శక్తివంతంగా సమర్థంగా పనిచేసేందుకు ఏ చట్టంలో పొందుపరిచారు? 1919 చట్టం అండి. నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటిసారిగా మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ని ఏ బ్రిటిష్ చక్రవర్తి అనుమతితో ప్రారంభించారు? దేశంలోనే మొట్టమొదటిసారిగా మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ని ఏ బ్రిటిష్ చక్రవర్తి అనుమతితో ప్రారంభించారు? రెండో జార్జ్. భారత రాజ్యాంగంలో కలకత్తా, మద్రాస్, బొంబాయి నగరాల్లో స్థానిక ప్రభుత్వాలకు మార్గం సుగమం చేసిన చట్టం ఏది? భారత రాజ్యాంగంలో కలకత్తా, మద్రాస్, బొంబాయి నగరాల్లో స్థానిక ప్రభుత్వాలకి మార్గం సుగమం చేసిన చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం. నెక్స్ట్, పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలని సూచించిన కమిటీ ఏది? పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలని సూచించిన కమిటీ అశోక్ మెహతా కమిటీ అండి. సో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలని సూచించిన కమిటీ అశోక్ మెహతా కమిటీ. స్థానిక సంస్థలకు ప్రతినిధులను ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం ఏది? స్థానిక సంస్థలకు ప్రతినిధులను ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం మింటో మార్లే సంస్కరణల చట్టం 1909. మింటో మార్లే సంస్కరణల చట్టం 1909. నెక్స్ట్, గ్రామ పంచాయతీకి ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించిన కమిటీ ఏది?
గ్రామ పంచాయతీకి ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించిన కమిటీ బల్వంత్రాయ్ మెహతా కమిటీ. సో గ్రామ పంచాయతీకి ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించిన కమిటీ బల్వంత్రాయ్ మెహతా కమిటీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఏ కమిటీ సిఫార్సుల మేరకు మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు? ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఏ కమిటీ సిఫార్సుల మేరకు మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు? అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. నెక్స్ట్, న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది? న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఇవ్వండి ఈ వీడియోలోని భారతదేశంలోని పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామక్రమం, రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీలు, నివేదికలు. ఓకే, ఇవ్వండి భారత పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం, రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీలు, రిపోర్ట్లు. సో ఈ టాపిక్ కొంచెం పెద్దదా అండి. వచ్చే వీడియోలో నేను ఇంకొక 1-2 వీడియోస్ ఇదే టాపిక్ పని చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.